సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్తో దుమారం రేపుతుంది. అవసరమా అంటే నా లైఫ్ నా ఇష్టం అని క్లాసులు వేస్తుంది. ఆంటీ అని పొరపాటున అన్నారో ఒంటి కాలిపై లేస్తుంది. ఆమెతో తిట్టించుకోవడం నెటిజన్లకు సరదానేమో కానీ పదే పదే ఏదో ఒక విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆమె కూడా తగ్గేలే అంటూ విరుచుకు పడుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా హేటర్స్ అందరికీ బూతులతో వార్నింగ్ ఇచ్చింది అనసూయ. కొంతమంది సినీ సెలబ్రిటీలు తమ నటన కన్నా కాంట్రవర్సీల వల్లే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంటారు. వాళ్ళిచ్చే బోల్డ్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వల్లే ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటారు. ఇలాంటి వారిలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. సిల్వర్ స్క్రీన్ పై నటిగా వెలగాలనుకున్న అనసూయకు జబర్దస్త్ లో మంచి ఫేమ్ సంపాదించుకున్న తర్వాత సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ట్రోలర్స్ పై విరుచుకు పడుతుంటుంది. తన డ్రెస్సింగ్ గురించి, మాటల గురించి, ప్రవర్తన గురించి ఎవరు ట్రోల్ చేసినా ఊరుకునేది కాదు, వెంటనే వారికి కౌంటర్ ఇచ్చేది. ఎవరైనా అసభ్యకరంగా కామెంట్స్ చేసినా కూడా వాళ్ళకి ఇచ్చి పడేసేది. జబర్దస్త్ నుంచి యాంకర్ గా తప్పుకున్నా కూడా సోషల్ మీడియాను మాత్రం వదలలేదు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా హేటర్స్ కోసం ఒక వీడియోను పోస్ట్ చేసి చివరిలో ఝలక్కిచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా తన హేటర్స్ అందరికీ డెడికేట్ చేస్తూ ఒక డబ్ స్మాష్ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అనసూయ భరద్వాజ్. ఈ వీడియోలో ఏముందంటే, 2023లో నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారు, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎవరైనా నేను బాధ పెట్టాను, మీ అందరికీ మంచిగా అయ్యింది, ఇంకోసారి నా జోలికి రావద్దు, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే రిపీట్ చేస్తే దోల తీర్చి దూపమేస్తానంటూ ఒక డబ్ స్మాష్ వీడియో షేర్ చేసింది. అయితే ఈ వీడియో చూస్తే తన హేటర్స్ కు వార్నింగ్ ఇస్తున్నట్టుంది, కానీ ఇది జోక్ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో కింద మళ్ళీ నెటిజన్లు తమ స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. రంగస్థలం సినిమాతో వెండి తెరపై క్రేజ్ పెంచుకున్న అనసూయ సుకుమార్ తర్వాత సినిమా పుష్పలోను మెరిసింది. ఆ తర్వాత నుంచి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది, అందుకే స్మాల్ స్క్రీన్ కూడా పూర్తిగా వదిలేసింది. ప్రస్తుతం అనసూయ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ అనే తమిళ చిత్రంతో పాటు పుష్ప పార్ట్ 2 లో కూడా నటిస్తోంది. పుష్ప పార్ట్ 1 తో పోలిస్తే పుష్ప పార్ట్ 2 లో తన పాత్రకు మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే రివీల్ చేసింది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.